ఇప్పుడు ఉన్నాయంటే మీ అభిప్రాయం ఏంటన్నా? నాకున్న అభిప్రాయం ఏంటంటే అతను రాజకీయం సూట్ అవ్వడు. నీకు ఓన్లీ జనాలు ఎక్కడెక్కడ ఉన్నారు, క్లాస్ పీపుల్స్, ఎవరెవరు నీ కోసం మాట్లాడుకుంటారు, అంత షో పుట్టం. దానికి నువ్వు డబ్బా ఎందుకు మాట్లాడితే, అది చేస్తాను ఇది చేస్తాను ఏంటి, ఎవరైనా చెప్పుకుంటాడా చేసేది? డెవలప్మెంట్ అంటే ఏంటి మీ దృష్టిలో? అదే చెప్తున్నాను కదా, డెవలప్మెంట్ అంటే యువతకి మంచి ఉపాధిని ఇవ్వటం. పర్మినెంట్గా సొల్యూషన్ వెతకాలి తప్ప మనం ఏదో షో పుట్టప్ చేసేదని. మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా? మనం ఏమైనా ఆస్ట్రేలియాలో ధనిపిస్తే సామాన్యుడి పరిస్థితి ఏమో రోడ్డు ఎక్కేసి కందిపప్పు కొనుక్కోలేని పరిస్థితిలో సామాన్యుడు ఉంటే నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళి రోడ్ల మీద ఇష్టాసరంగా కొను. రాజమండ్రికి కావాల్సింది రోడ్లు కాదు, డివైడర్లు కాదు, సెంట్రల్ ఏదో నాలుగు మొక్కలు కాదు. అన్న మీ కార్యాచరణ ఏ విధంగా ఉంటుంది అసలు? పార్టీ కోసం ఆహార్నెస్లు పనిచేస్తాం, అందులో ఎటువంటి డౌట్ లేదు. ఇంకా బీజేపీ మీద వెళ్ళే ప్రసక్తి లేదు, ఇంకా బీజేపీలోనే ఉంటాను, నా రాజకీయం అంతా కూడా బీజేపీలోనే నడుస్తుంది. ఇప్పుడు ఉన్న ఎంపీ మీ అభిప్రాయం ఏంటన్నా? నాకున్న అభిప్రాయం ఏంటంటే అతను రాజకీయానికి సూట్ అవడు, అది అన్ని ప్రయత్నాలు చేయని. ఏ రకంగా సూట్ అవడు? అదంతా యాక్టింగ్, సూట్ అవడు. అతనికి ఏంటంటే అధికారం అనేది శాశ్వతంగా ఉండాలి, ఉంటే అలా మాట్లాడతాడు. ఒకసారి అధికారం పోనివ్వండి, రాజమండ్రి చుట్టుపక్కల కనబడ్డా అతను అండి రాజకీయానికి అసలు. అతనికి ఎవరితో ఎలా రిలేషన్స్ మెయింటైన్ చేయాలో రావు. వస్తే రాజకీయం అతను కొంచెం వాయిస్ ఉంది కాబట్టి ఈ వాటికి ఎక్కడో ఉంది, అది లేదు. ఇప్పుడుకిప్పుడు రావాలన్నా రాదు, భయభర్త ఉండదు. వాళ్ళ నాన్నగారు మళ్ళీ మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు, నాయస్ర గారు చాలా మంచి రిలేషన్స్ మెయింటైన్ చేస్తారు. పాపం ఆయనకి హెల్త్ కూడా బాగోకపోతే చాలామంది మాలాంటి వాళ్ళు కూడా చాలామంది బాధపడ్డాం. అరే మంచి పాపం వ్యక్తి, అతను ఎంపీ అవ్వాలనుకున్నాడు, అవ్వలేకపోయారు. వాళ్ళ అబ్బాయి ఎంపీ అయ్యాడు, కరెక్ట్గా అది ఎంజాయ్ చేయాల్సిన వయసులో మా అబ్బాయి ఎంపీ అయ్యాడు అనుకున్న వయసులో అతను ఆరోగ్యాన్ని కోల్పోయారు. ఇదని మేమందరం బాధపడేవాళ్ళం. తర్వాత మళ్ళీ రికవరీ అయ్యారు, వైద్యం మళ్ళీ రికవరీ అయ్యారు, బాగానే ఉన్నారు. ఇప్పుడు ఇప్పటి వరకు ఉన్నటువంటి నియోజకవర్గాలు రాజమండ్రి సంబంధించి ఈ చుట్టుపక్కల ఉన్న నియోజకవర్గాలన్నింటిని బాగా డెవలప్ చేశారని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ చెప్తుంది. రాజమండ్రిలో ఎంపీగా ఉన్నటువంటి మార్గన భారతి చెప్తున్నాడు, చెప్పడం జరుగుతుంది. మీరేమంటారు? ఎవరు ఎక్కడ డెవలప్ చేశారు? ఏ నియోజకవర్గాలా? అన్ని నియోజకవర్గాలు. పార్లమెంట్లోనా? నువ్వు చూసావా డెవలప్మెంట్? వెళ్ళావా? ఏ నియోజకవర్గాలు వెళ్ళావా? ఎక్కడెక్కడ తిరిగావు చెప్పు. కొన్ని కొన్ని తిరగడం జరిగింది చెప్పు. పోనీ ఎక్కడ చెప్పు, నేను చెప్తాను నీకు. ఇక్కడ చూసుకుంటే మన జేఎన్ రోడ్ లో మొత్తం ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అదొక పార్క్ అని చెప్పేసి. ఎవరు డెవలప్ చేశారు? ఈ గవర్నమెంట్ లోనే కదా జరిగి. ఈ గవర్నమెంట్ లో ఎందుకు? వైఎస్ఆర్సీపీ కదా అసలు. అది డెవలప్మెంట్ కాదు, సుందరీకరణ. దాని సుందరీకరణ డెవలప్మెంట్? అందంగా తీర్చిదిద్దడం, అందంగా ఏదో మేకప్ వేయడం ఉందండి, దాని డెవలప్మెంట్ ఉండదు. డెవలప్మెంట్ అంటే ఏంటి చెప్పు నువ్వు? డెవలప్మెంట్ ఏంటి? బాగు తెలుగులో ఏంటి? బాగులేదని బాగుపరచడం, అభివృద్ధి అభివృద్ధి చేయడం. రాజమండ్రిని ఏదో నాలుగు రోడ్లు వేసో, నాలుగు ఈ డివైడర్లు కట్టో, నాలుగు మొక్కలు వేసేసి, ఏదో రంగులు వేసేసి, ఇది కాదు డెవలప్మెంట్ అంటే. అదే ఒక అందంగా సుందరీకరణ కదా, అందంగా తయారు చేశారు అంతే. అన్న రాజమండ్రి ఇంత మోడర్న్ కావడానికి కారణం మార్గన భరత్. అదే అంటున్నాను కదా నీకు, ఇప్పుడు అదే చెప్తున్నా. అదే అతను మేకప్ వేసాడు. ఇప్పుడు ఒక సినిమా షూటింగ్ వెళ్ళేటప్పుడు హీరో ఏం చేస్తాడు, మేకప్ వేసుకుని షూట్కి వెళ్తాడు. షార్ట్ అవగానే బయటకు వచ్చినట్టే మేకప్ ఏం చేస్తారు, క్లీన్ చేస్తారు. అదొక పద్ధతి అయితే రాజమండ్రి కూడా మేకప్ వేసాడు అతను. అది ఎన్ని రోజులు ఉంటుంది మరి? వర్షాలు నాలుగు రోజులు కట్టి కొరమన మొత్తం పోతుంది. ప్లానింగ్ లేని డెవలప్మెంట్. డెవలప్మెంట్ అంటే ఏంటి మీ దృష్టిలో? అదే చెప్తున్నాను కదా, డెవలప్మెంట్ అంటే యువతకి మంచి ఉపాధిని ఇవ్వటం, ఉద్యోగ అవకాశాలు సృష్టించడం, ఒక ఆర్థిక వనరులు పెరిగే విధంగా ఒక ప్రణాళికను రచించడం. ప్రశాంతంగా ఉండే రాజమహేంద్రవరంలో మనం ఎంతవరకు రాజమహేంద్రవరానికి న్యాయం చేసామన్న దాని మీద ఫోకస్ చేయటం. అది జరగలేదు అంటారా? 100% జరగలేదు. పార్లమెంటుకు పోటీ చేసినప్పుడు మీరు వెళ్ళినప్పుడు 7 నియోజకవర్గాలకి ఏమేమి హామీలు ఇచ్చారు? 6 నియోజకవర్గాలు పక్కకు పోయినాయి, అయిపోయింది. ఎంపీగా గెలిచారు, 4 ఏళ్ళు పదవిని అనుభవించారు. ఇప్పుడు రాజమండ్రి ఎమ్మెల్యే అయిపోయి అందరి మీద ఎక్కాలని ఆలోచిస్తున్నారు.
ఇప్పుడు మళ్ళీ రాజమండ్రి మీద పడ్డది ఫోకస్. ఏ నియోజకవర్గాలు పాపం ఆ నియోజకవర్గాల ప్రజలు గాల్లోకి వెళ్ళిపోయారు, ఏదో చేస్తారు కదా ఏదో చింతాడు కదా అని చేసాం, అప్పుడు నేను చేయలేదు అనేది ఒక డిస్కషన్. ప్రజల్లో బలంగా బలంగా ఉంది అది, దాన్ని నేను చెప్పేది కాదు, అది జనాలు మాట్లాడుకుంటున్నారు. టూ, పెద్దన్న పాత్ర అంటే ఏంటి? సమన్వయం చేయాలి. ముందు పార్లమెంట్కి నువ్వు ఎన్నికైనప్పుడు, పార్లమెంట్కు నువ్వు నువ్వు ఎంపీ అయినప్పుడు 7 నియోజకవర్గాలకి సమాన అభివృద్ధి చేయాలి, అప్పుడు ఎంపీగా నువ్వు సక్సెస్. ఇప్పుడు జరగలేదు అంటారు? 100% జరగలేదు. అంతే మీరు బయటకు వచ్చారు? నేను దానికోసం కూడా కాదు, చెప్తున్నాను కదా ఒక గౌరవం లేదు అని అంటున్నాను కదా, పార్టీలో నాకు వాల్యూ లేదు, గౌరవం లేదు. అంటే ఇది కూడా ఒక కారణం అనుకోవచ్చు కదా, 100% ఇప్పుడు ఏంటి అభివృద్ధి జరగలేదు అదే పార్టీలో, మీరు ఏం చేస్తున్నారంటే మిమ్మల్ని కూడా అన్నదర్ రీజనే ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు రాజమండ్రికి ఏం కావాలో తెలీదు. రాజమండ్రికి కావాల్సింది రోడ్లు కాదు, డివైడర్లు కాదు, సెంట్రల్ ఏదో 4 మొక్కలు కాదు. రాజమండ్రి కావాల్సింది శాశ్వత పరిష్కారాలకు సంబంధించి చాలా అంశాలు ఉన్నాయి. రాజమండ్రిలో నల్లా ఛానల్ తెలుసా? నల్లా ఇక్కడ ఉన్న చెత్త చెదారం డ్రైన్లోంచి వెళ్ళి అక్కడ అక్కడ చేరుతుంది. అది సమస్యను పరిష్కరించాలి ఫస్ట్. దానివల్ల కలరాలు, డెంగ్యూలు, మలేరియాలు రాజమండ్రి చూడు, చుట్టుపక్కల వైజాగ్ హైదరాబాద్ అంతా తీసుకో, డెంగ్యూ రేటు, మలేరియా రేటు, టైఫాయిడ్ రేటు చాలా తక్కువ ఉంటుంది, రాజమండ్రిలో ఎక్కువ ఉంటుంది. కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడం. అది బాగా పరచలేదు ఇప్పుడు వరకు? లేదుగా, ఇప్పుడు లేదు. పైన రోడ్లు వేస్తాం మనం, మెయిన్ మెయిన్ లేదు కదా. అది లేకుండా డ్రైనేజ్ వాటర్ అంతా ఏమవుతుంది? రేపు పొద్దున్న వర్షాలు 4 రోజులు కరెక్ట్గా కురిసినాయి అంటే పొంగిపోద్ది, పొంగి రోడ్డు మీదకి వస్తుంది, రోడ్డు ఏమవుతుంది? కొట్టుకుపోద్ది. ఎందుకు ఆలోచన లేని పనులు ఎందుకు? ముందు డ్రైనేజ్ బాగు చేయాలి కదా. డ్రైనేజీలు ఎక్కడికక్కడ చిన్న డ్రైనేజీలు, రోడ్లు చూస్తే 80 అడుగుల రోడ్లు. దానివల్ల ఉపయోగం ఏంటి? డ్రైనేజ్ అనేది ఎంత ఉండాలి ఒక రోడ్డుకి, దానికి ఒక మెజర్మెంట్ ఉంటుంది, ఆ మెజర్మెంట్ ప్రకారంగా ఆ డ్రైనేజ్ తీయాలి. ఆ డ్రైనేజ్ ఎక్కడ తీసారు? ఒకసారి కాంప్లెక్స్ రోడ్లోకి వెళ్దాం సరదాగా, రేపు వస్తావా వీడియో తింది కానీ పూడుకుపోయి ఉంటాయి. గట్టిగా వర్షం వస్తే మొత్తం కాంప్లెక్స్ రోడ్ అంతా వాటర్తో ఉంటుంది, బస్సులన్నీ ఆ నీళ్ళలోంచి వెళ్తూ ఉంటాయి. ఆ డ్రైనేజ్ బాగు చేసి అది అది రాజమండ్రి కాదా? అది నీకు సంబంధం లేదా? నీకు ఓన్లీ జనాలు ఎక్కడెక్కడ ఉన్నారు, క్లాస్ పీపుల్స్ ఎవరెవరు నీకోసం మాట్లాడుకుంటారు, అంత షోపుటప్ జేఎన్ రోడ్డు, ఏ వ్యాపార రోడ్డు, ఈట్ స్ట్రీటు, అది కంబాల్ చెరువు, హ్యాపీ స్ట్రీటు, ఇవన్నీ ఏంటంటే పబ్లిక్ కొంచెం గోరం పడి అదే అది కూడా చెప్తాను, అది కూడా పాయింట్ కోసం. ఆ పబ్లిక్ ఎక్కడైతే గుమ్మిగూడుతారో అక్కడ 4 రూపాయలు ఖర్చు పెట్టేసి ఏదో షో చేసేయడం, ఏదో దసరా పండుగకు కొత్త బట్టలు వేసినట్టు, సంక్రాంతికి ఏదో కొత్త బట్టలు వేసినట్టు అక్కడ షో చేయడం, ఏదో మూమెంట్ ఇవ్వడం, దానివల్ల ఏంటి ఉపయోగం? గ్రౌండ్లో శాశ్వత పరిష్కారాలు చాలా ఉన్నాయి. నల్ల ఛానల్ తీసుకెళ్ళి దౌలసంలో కలపాలి నువ్వు. ఏ ఇప్పుడు ఇక్కడ ఖర్చు పెట్టే డబ్బు, ముందు నువ్వు డ్రైనేజ్ వ్యవస్థను ముక్త పూర్తిగా ప్రక్షాళన చేస్తుంటే ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉన్నా తెలుసా? అసలు మామూలుగా నువ్వు పార్టీ గుర్తు లేకుండా వెళ్తూ నువ్వు నువ్వు ఈ డబ్బుని పక్కన వీటి మీద పెట్టకుండా కంప్లీట్గా రాజమహేంద్రవరం సంబంధించిన మాస్టర్ ప్లాన్ బ్లూ ప్రింట్ తీసుకుని పార్ట్ల వారిగా డివైడ్ చేసి డ్రైనేజీ వ్యవస్థని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తీసుకో, లేదా ఉన్న డ్రైనేజీని పెద్ద డ్రైనేజ్ తీసుకో, తీసుకుని దీని అంతా తీసుకుని వెళ్ళి నల్లా ఛానల్కి షార్ట్ కట్లో ఒక మంచి డౌన్ రూట్ మ్యాప్ తీసుకుని దానికి కలిపి నల్లా ఛానల్ తీసుకుని ఆ ధవలేశ్వరంకి ఒక లైన్ వేసి అవతల పక్కన ఒక లైన్ వేసి ఆ లైన్ నుంచి నువ్వు ధవలేశ్వరం బ్యారేజ్ అవతల ఇచ్చుంటే ఈ డబ్బుతో ఈరోజు రాజమండ్రి ప్రజలకు దేవుడు అయిపోదు నువ్వు. ఏమి లేకుండా ఈ ఎవడు అడిగాడు నిన్ను? ఇప్పుడు అది జరుగుంటే నీకు టైఫాయిడ్ రాదు, మలేరియా ఆరోగ్యం హాస్పిటల్కి వెళ్ళు సరదాగా, సాయంత్రం వెళ్ళి చూడు, టైఫాయిడ్ మలేరియా డెంగ్యూ జాండిస్ ఎందుకు వస్తాయి? అత్యధిక శాతం రాజమహేంద్రవరం హాస్పిటల్స్ ఈరోజు బాగుపడుతున్నాయంటే ఈ 4 డిసీజ్లే, క్యాన్సర్, టైఫాయిడ్, మలేరియా, డెంగ్యూ, జాండిస్ ఇలాంటి పర్సంటేజ్ పెరిగిపోయింది రాజమండ్రి. కేవలం డ్రైనేజ్ వ్యవస్థ బాగుపోవటం, నీళ్లు స్టోరేజ్ అయిపోవటం, అక్కడ దోమలు వచ్చి పెరగటం, ఆ దోమలు పిల్లలను కొట్టడం, నన్ను కొట్టడం, నిన్ను కొట్టడం,
కొట్టడం వెంటనే ఏమవుతుంది, అది స్ప్రెడ్ అవడం, స్ప్రెడ్ అవడం. అలాగే ఒక ఆరోగ్యపరంగా పూర్తిగా అది కలుషితం, పేపర్ మిల్లు. ఆ వాటర్ ఎక్కడికి వెళ్తుంది? అక్కడ బంగారు లాంటి పుణ్యనదిలో కలుస్తుంది. ఒకప్పుడు వేరు, అప్పుడు ఇంత పాపులేషన్ లేరు, అప్పుడు వేరు, అప్పుడు ఎన్ని ఫ్యాక్టరీస్ లేవు. ఇప్పుడు జనవాసం పెరిగింది, జనాలు పెరిగారు, ఆ వాడకం పెరిగింది, నీరు వాడకం పెరిగింది. అప్పుడు నువ్వేం చేయలేవు, పేపర్ మిల్ పెద్దలతో మాట్లాడి ఆ వాటర్ని, ఈ నల్లా ఛానల్ ఉన్న వాటర్ని బ్యారేజ్ అవతలకి కనెక్షన్ ఇచ్చేలాగా నువ్వు ఆ డబ్బుని ఓ 10% ఎక్కువ కూడా అక్కలా, ఓ 10-20% ఖర్చు పెడితే ఒక ట్రైన్ వెళ్ళిపోద్ది అక్కడ, పెద్ద ట్రైన్. అవునా కదా? అటువంటి కార్యక్రమాలు చేస్తే దాన్ని డెవలప్మెంట్ అంటారు. నా వచ్చినటువంటి నిధులు, ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి నిధులు అయిన పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టారు అనుకుంటున్నారా? లేదు, అదంతా 14th ఫైనాన్స్ కార్పొరేషన్ సెంట్రల్ గవర్నమెంట్, 15th ఫైనాన్స్ కార్పొరేషన్. ఆ డబ్బులు మున్సిపాలిటీకి ఆటోమేటిక్గా అతను చెప్పినా చెప్పకపోయినా మున్సిపాలిటీ డెవలప్మెంట్స్కి మున్సిపాలిటీ వాడాల్సిందే. సిసి రోడ్స్ కానీ, రోడ్స్ కానీ, ఈ డెవలప్మెంట్ విషయం, ఈ సుందరీకరణ విషయంలో పార్కులు డెవలప్మెంట్ చేయడం కానీ, అన్నీ కూడా యాజ్ పర్ రూల్. నువ్వు చెప్పినా చెప్పకపోయినా, నువ్వు పూనుకున్నా పూనుకోకపోయినా మున్సిపల్ కమిషనర్ బాధ్యత అది. ఎక్కడెక్కడ, ఎందుకంటే ట్యాక్సులు దేనికి కడుతున్నాం మనం, పన్నులు ఎందుకు కడుతున్నాం? మున్సిపాలిటీ చెత్త పన్ను కూడా కడుతున్నాం కదా, అక్కడ చెత్త పన్ను కట్టే స్టేజ్కి వస్తాం కదా మనం. అలాగే ఇప్పుడు మనం హౌస్ ట్యాక్స్లు కడుతున్నాం కదా, అలాగే పబ్లిసిటీ ట్యాక్స్లు కడుతున్నాం కదా, ఇవన్నీ డబ్బు అంతా ఎక్కడికి వెళ్తుంది? మున్సిపల్ కార్పొరేషన్కే కదా. ఆ డబ్బు అంతా ఏం చేస్తారు వాళ్ళు? డెవలప్మెంట్ ఖర్చు పెట్టాలి, ఖర్చు పెట్టి మనకు అందజేయాలి వాళ్ళు. ఇంకా బాబు మీ దగ్గర మేము వసూలు చేస్తున్నాం, ఇంకా మీ ఊరిని ఇలా తయారు చేసాం, చూసుకొని మీ డబ్బు వృధాగా పోవట్లేదు, ఇంకా ఎంత డెవలప్మెంట్ జరుగుతుందని చూపించాలి. దానికి నువ్వు డబ్బు ఎందుకు మాట్లాడితే అది చేస్తాను ఇది చేస్తాను ఏంటి, ఎవడైనా చెప్పుకుంటాడా చేసేది? ప్రజలు చెప్పుకోవాలి, ప్రజలు చెప్పుకోవాలి మళ్ళా కార్యక్రమం చేశారు, ఈ కార్యక్రమం వల్ల రాజమండ్రికి మంచి జరిగింది అని చెప్పుకోవాలి. ముందు జరగాల్సిన ప్రక్షాళనే లేదు. డ్రైనేజీ వ్యవస్థ లేకుండా నువ్వు ఎన్ని రోడ్లు అయ్యి, ఇవన్నీ తీసేయలే. ఈ రోడ్ల వల్ల ఉపయోగం లేదు, రోడ్ల వద్దు ఇప్పుడు. ఇప్పుడు వేసిన రోడ్ల వల్ల ఉపయోగం లేదు తేజ, అనవసరంగా వేసారంటే అసలు డబ్బు వేస్ట్. మళ్ళీ రేపు పొద్దున్న 4 వర్షాలు వస్తాయి. ఇప్పుడు చూడు, ఆ మన లాలచెరువు నుంచి క్వారీ మార్కెట్కి వెళ్ళే రోడ్డు చూడు, 2 సార్లు వేసారు రోడ్డు ఈ 4 ఏళ్ళు. ఎందుకు ఆ కర్మ? వాటర్ గట్టిగా వర్షం వస్తే కొట్టుకుపోయేది అది. మళ్ళీ ఒకసారి తార్ రోడ్ వేసారు, ఇప్పుడు మళ్ళీ సిమెంట్ రోడ్ వేసారు, దాని మీద 2 ఖర్చులు ఎందుకు? అక్కడ పక్కన డ్రైనేజ్ ఉందేమో చూడటం పదా. అక్కడ సుమారుగా 80 లక్షలు కోటి 50 లక్షలు ఖర్చు పెట్టాం రోడ్డుకి. నా దగ్గర లిస్టులో ఉంది అంతా, నా దగ్గర డీటెయిల్స్ ఉంది, చూపిస్తాను, అప్పుడే చెప్పేస్తాను. ఆ రోడ్డుకి ఎంత ఖర్చు పెట్టామని చెప్పేస్తాను. 14th ఫైనాన్స్ కార్పొరేషన్ 2019-20 అంటే 19 సంవత్సరం నుంచి 20 సంవత్సరం వరకు 80 ఫీట్ మాస్టర్ ప్లాన్ రోడ్డు, సెంట్రల్ గవర్నమెంట్, ఇది నీది నాది కాదు, 14th ఫైనాన్స్ కార్పొరేషన్లో నుంచి వచ్చే డబ్బు. జేఎన్ రోడ్ టు మోరంపూడి డెవలప్మెంట్కి 1,92,00,000. ఎంత? 1,92,00,000 అని వచ్చింది. వచ్చింది అది, నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఆ మున్సిపాలిటీ వాళ్ళు చేయాల్సిన బాధ్యత అది. కమిషనర్ గారు పూనుకోవాలి, పూనుకుని లోకల్ ఎమ్మెల్యే గారు పూనుకోవాలి, అధికార పార్టీ వాళ్ళు పూనుకుని ఆ కార్యక్రమం చేయాలి. ఆ టెండర్లు నాణ్యంగా పనిచేసే వాళ్ళకి టెండర్లు ఇప్పించాలి, నాణ్యత కావాలి. మరి ఎక్కడ ఉంది నాణ్యత? మరి 2 సార్లు ఎందుకు వేసావు రోడ్డు అది? పక్కన పడిన డ్రైనేజ్ ఉందా? అలాగే ఇంకా నా దగ్గర లిస్ట్ ఉంది మొత్తం, ఇదో మొత్తం దేనిది ఎక్కడ మొత్తం, ఏ రోడ్డుకి ఎంత ఖర్చు ఉంది, ఎంత పెట్టుబడి ఉంది, ఏంటి, ఎంత శాంక్షన్ అయింది, 15th ఫైనాన్స్ కార్పొరేషన్ లో ఎంత డబ్బు ఉంది, ఇంకా ఎంత నిలవలో ఉంది, ఎంత ఉంది ఇప్పుడు, ఇంకా ఉంటుంది, ఇంకా చూడాలి. ఇవన్నీ చూస్తే లెక్క క్లారిటీ వస్తుంది. అంటే పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదు అంటారు? 100% ఖర్చు పెట్టలేదు. సరైన దాన్ని పెట్టలేదు వీళ్ళు. ఆ డబ్బుని అంతా వేస్ట్ ఏదో పైపైన మేకప్ వేసి డబ్బును పాడు చేసేసారు. చాలా వరకు లైట్లు వేసారు కదా, నైట్ టైం ఒకసారి సరదాగా అలా బండి మీదలు లైట్లు మాడిపోయి ఉంటాయి చాలా వరకు. లేదా 4 రోజుల షో, మన ఇంట్లో డెకరేషన్ చేసుకుంటాం కదా, కరెక్ట్గా 1 వీక్ తర్వాత ఎలక్ట్రానిక్స్ ఎలా ఉంటాయి, కాలిపోవడం, 5 వోల్టేజ్ ఎక్కువ రావడం పోతూ ఉంటాయి, తర్వాత మళ్ళీ వేస్తాం. అది ఒక ఖర్చా? అది కాదు, కావాల్సిందే పర్మనెంట్ సొల్యూషన్. 100 లైట్లు వేసే చోట అందంగా తయారు చేసి ఒక లైట్ అయ్యి, అది దాన్ని ఎవరు నేను తప్పట్టరు. కానీ ఆ 100 లైట్లు వేసే చోట డ్రైనేజ్ ఎలా ఉందో చూసుకోవాలి సార్ వెళ్ళి. 100 లైట్లు వేసే చోట డ్రైనేజ్ ఎక్కడ ఉందో చూసుకో, మున్సిపల్ ఆఫీస్ దగ్గర చూసుకో,
త్రీ టౌన్ రోడ్లో చూసుకో డ్రైనేజ్ ఉందా లేదు, దేవిచౌక్ చూసుకో డ్రైనేజ్ ఉందా లేదు, కంబాచెరు పార్క్ ఉంది ఆ పార్క్ డెవలప్ చేయడం తప్పని ఎవరు అనరు, చేయొచ్చు. కానీ కంబాల్చెరు అనేది అసలు ఎందుకు ఏర్పడింది తెలుసా? నీకు తెలుసా? తెలియదండి, చెప్పండి. కొన్ని వందల సంవత్సరాల క్రితం నుంచి రాజమహేంద్రవరంలో రాజమహేంద్రవరం నివాసం ఉండే నీరంతా అక్కడ చేరేది. ఓకే, వేస్టేజ్ అంతా, వేస్టేజ్ అంతా అక్కడి నుంచి గోదావరికి లైన్ గోదావరిలోకి వెళ్ళేది. ఇప్పుడు ఆ కనెక్టివిటీ కట్ అయిపోయింది, అక్కడ వాటర్ ఫౌంట్ డెవలప్మెంట్ అంతా, దాని పక్కన డ్రైన్ కట్టాం మనం. ఆ డ్రైన్ ఎంతకాలం ఉంటుంది? ఎన్ని రోజులు ఉంటుంది? మధ్యలో బ్లాక్లు అవుతాయా? చేస్తూ ఉండాలా ఈ లోపల ఆ వాటర్ అంతా మళ్ళీ ఒకసారి పైకి వచ్చేస్తే ఎలా ఉంటుంది? దానికన్నా అన్ని పాటలు పడేయడానికన్నా మన బేస్ ఎక్కడ జైన్ రోడ్ అప్పు మోరంపూడి ఎడ్జ్లు అక్కడ నుంచి ఒక డ్రైనేజ్ తీసుకుని ఒక డ్రైన్ రోడ్లు అటు ఇటు ఇటు అటు ఇటు రోడ్లు ఉంటాయి, డ్రైనేజ్ పర్ఫెక్ట్ గా తీసుకుని కాంక్రీట్ గా పైన లోపల వెళ్ళకుండా నాలుగైదు బ్లాక్లు ఫారెన్ లో ఇప్పుడు చూస్తాం కదా డ్రైనేజ్లు ఎలా ఉంటాయి. దానికి ఒక మెన్ పవర్ పెంచుకోవటం, ఎప్పటికప్పుడు దాన్ని క్లీన్ చేసుకోవటం, రెగ్యులర్ గా మున్సిపాలిటీకి డబ్బుని ఉపాధి ఇంకో 10,000 మందికి ఉపాధిని ఇచ్చి వాళ్ళ జీవితాలకి జీతాల రూపంలో మనం రోడ్ల విషయంలో డ్రైనేజ్ విషయంలో వాడి చేసి ఆ డ్రైనేజ్ వ్యవస్థనే మనం బాగు చేయాలి. అది లేదు కదా ఈరోజు. కంపల్సరీ చూడు, పక్కన ఒక పంప్ హౌస్ ఉంటుంది అక్కడ చూడు వాసన వచ్చేస్తూ ఉంటుంది. ఇది కంపల్సరీ అభివృద్ధిలో కంపల్సరీ. అక్కడ నుంచి ఎన్విరాన్మెంట్ బాగాలేదు. అది లైటింగ్ కూడా షేడ్ అయిపోతుంది చూసారా? అది కొన్ని రోజులు ఇంకా నాకు తెలిసి ఇంకో సంవత్సరంలో మొత్తం షేడ్ అవుట్ అయిపోద్ది. మళ్ళీ దానికి మళ్ళీ షేడ్ అవుట్, మళ్ళీ సౌందర్యీకరణకి మళ్ళీ అప్పుడు మనలాంటి వాళ్ళ దగ్గర ట్యాక్స్ వసూలు చేసే డబ్బు ఉంటుంది కదా, మళ్ళీ దానికి ఒక 1 కోటి రూపాయలు 2 కోట్లు మళ్ళీ రీమోడలింగ్కి మళ్ళీ ఖర్చు పెడతారు దానికి. ఎందుకు అది అంత అంత అవసరమే ఉంది? పర్మనెంట్గా సొల్యూషన్ వెతకాలి తప్ప మనం ఏదో షో పుట్అప్ చేసేదానికి మనం ఏమైనా అమెరికాలో ఉన్నామా? మనం ఏమైనా ఆస్ట్రేలియాలో ధనికిస్తూ వేసాలా మనకి, లేదంటే చైనాలో ఉన్న చైనా పరిస్థితి మనకి ఏమైనా ఉందా పని? మనమేంటి, మన ఆర్థిక పరిస్థితులు ఏంటి? డబ్బును విచ్చలవిడిగా ఖర్చు పెట్టేసి సామాన్యుడి పరిస్థితి ఏమో రోడ్డు ఎక్కేసి కందిపప్పు కొనుక్కోలేని పరిస్థితిలో సామాన్యుడు ఉంటే నువ్వు ఈ డబ్బు తీసుకెళ్ళి రోడ్ల మీద ఇష్టాసరంగా కొను ఖర్చు పెట్టేసి ఏదో చేస్తానంటే అది కరెక్ట్, అది నచ్చలేదు నాకు. ఓకే అన్న, ఇంకో విషయం, మీ బీజేపీ పార్టీలో ఎటువంటి అడ్వాంటేజ్లు ఉంటాయి, ఎటువంటి డిస్అడ్వాంటేజెస్ ఉంటాయి మీకు సంబంధించి? అంటే అంటే పురంధీశ్వర గారి నుంచి ఏ విధంగా ఉంటుంది, ఆవిడ వల్ల వచ్చే లాభాలేంటి నష్టాలేంటి? అంటే సింపుల్ తేజ, మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు పురంధేశ్వర్ గారి కోసం. పురంధేశ్వర్ గారి ఫాదర్ ఎవరు? ఆయన రామారావు గారు, అన్న ఎన్టీ రామారావు గారు రాజమహేంద్రవరానికి పురంధేశ్వర గారు ఎంపీ క్యాండిడేట్ వచ్చారు. ఏ పార్టీ నుంచి? బీజేపీ. బీజేపీ నుంచి? బీజేపీ నుంచి వచ్చారు కదా. బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ లో ఉందా? సెంట్రల్ గవర్నమెంట్ అధికారంలో ఉందా? ఈవిడ రాష్ట్ర ప్రెసిడెంట్ పురంధేశ్వర్ గారు, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ కి భారతీయ జనతా పార్టీ స్టేట్ ప్రెసిడెంట్, రాజమండ్రి క్యాండిడేట్, స్వయంగా మోడీ గారు రాజమహేంద్రవరానికి ఎంపీగా పోటీ చేయమ్మా అని చెప్పి పంపించిన వ్యక్తి డైరెక్ట్ గా, డైరెక్ట్ గా మోడీ గారు. ఎందుకంటే సొంత పార్టీ ఉన్నా కానీ ఆవిడ ఆ పార్టీలో లేకుండా మోడీ గారు, మోడీ గారు, నరేంద్ర మోడీ గారు. అంటే రాజమండ్రి మీద మోడీ గారికి ఎంత ఐడియా ఉందో చూసుకోండి. అంటే ఆవిడ ఎంపీ అయితే సెంట్రల్ మినిస్టర్ అవుతారు, కేంద్రం సపోర్ట్ ఉంటుంది, పార్లమెంట్ మొత్తం నీకా నాకన్నా పురోగతి సాధిస్తాం, నీకు నెక్స్ట్ లెవెల్ ఇంకా అభివృద్ధిలో. ఇంకా బీజేపీ ఆవిడ గెలిచి రేపు పొద్దున్న సెంట్రల్ మినిస్టర్ అయ్యాక ఈ రోజు చూసే రాజమండ్రి వేరు, ఆవిడ వచ్చిన తర్వాత చూసే రాజమండ్రి వేరు అభివృద్ధిలో. అప్పుడు ఉంటుంది అభివృద్ధి, ఎందుకంటే సంపూర్ణమైన అవకాశాలు ఉంటాయి. భారతీయ జనతా పార్టీ ద సింగిల్ లార్జెస్ట్ విన్నింగ్ పార్టీ, అవునా కదా? రేపు 2024లో కూడా గెలుస్తుంట, 370 సీట్లు పైచీలుగా భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంటది, గెలబోతుంది. నరేంద్ర మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతున్నారు, మళ్ళీ కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. రాజమహేంద్రవరం పురంధేశ్వర గారు సెంట్రల్ మినిస్టర్ అవుతారు, అవుతారు. డెవలప్మెంట్ కూడా అలాగే ఉంటుంది, ఎందుకంటే కేంద్రం సపోర్ట్ ఉంటుంది కదా,
పైన ఇప్పుడు ఢిల్లీయే కదా, ఇప్పుడు ఏ రాష్ట్రానికి నిధులు రావాలన్నా ఎక్కడికి రావాలన్నా కేంద్ర ప్రభుత్వమే కదా. మంది ఎంత ఉంటుంది రాష్ట్ర బడ్జెట్ దాంట్లో ఒక 5% ఉంటుంది. ఆ 5%లో ఎంత ఖర్చులు ఉంటాయి, ఎంప్లాయ్మెంటు ఈ ఖర్చులు ఎన్ని తీసేగా మన కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తాను కదా. రాష్ట్ర ప్రభుత్వాలు నడిచి లేని నడుస్తాయా? ఈరోజు జగన్ గారు అన్ని స్కీమ్స్ ఇస్తున్నాడు, ఆయన సొంత డబ్బులు ఇస్తున్నారా? కేంద్ర ప్రభుత్వం డబ్బు ఇవ్వబట్టే, కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టే స్కీమ్సే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నడుస్తున్నాయి. కాకపోతే అండి, మా కర్మ ఏంటంటే నరేంద్ర మోడీ గారి ఫోటో ఉండదు, మా పార్టీ మనుషుల ఫోటోలు ఉండవు ఇక్కడ. అలాగే పార్టీ వేరు కదా, అలా ఎలా కుదురుతుంది? పార్టీ ప్రోటోకాల్ ఇవ్వాలి కదా ప్రధానమంత్రి గారు కదా. స్టేట్ లో వచ్చిన పార్టీ గవర్నమెంట్ నుంచి ఫండ్ వచ్చినప్పుడు ఆ ఫండ్ ఎవరి వల్ల వచ్చింది? సెంట్రల్ గవర్నమెంట్. దానికి ప్రధానమంత్రి ఎవరు? నరేంద్ర మోడీ గారు తెలుసు కదా. మోడీ ఫోటో వేసి చేయండి అయ్యా, స్కీమ్స్ తప్పే ఉంది. 30 లక్షలు పట్టాలి, ఎక్కడి నుంచి ఇస్తారు? మీరు బీజేపీ వచ్చారని చెప్పేసి అంటారా? అట్లా కాదు, నేను పాలసీగా మాట్లాడుతున్నాను. బీజేపీయా లేదంటే కాంగ్రెసా వైఎస్ఆర్ కాదు, పాలసీ మ్యాటర్ మాట్లాడుతున్నాను. నేనేం తప్పు మాట్లాడలా. ఒక లోకల్ ఎమ్మెల్యేకి ఒక ప్రభుత్వ అధికారి ప్రోటోకాల్ ఇస్తున్నాడే, నీకు ఫోటో వేసి నీకు ఫ్లెక్స్ పెట్టి ఎమ్మెల్యే గారికి స్వాగతం సుస్వాగతం, ఎమ్మెల్యే గారి చేతుల మీదగా రిబ్బన్ కట్ చేస్తున్నావు అని అంటున్నారే. ఒక దేశ ప్రధాని ప్రధానమంత్రి గారు ఫోటో లేకుండా మీరు ఇక్కడ స్కీమ్స్కి డబ్బు ఇచ్చుకుంటారు, మీ సొంత పేర్లు పెట్టుకుని డబ్బును పంచుతారు, ఎన్ని చేస్తారు? అది తప్పు కదా, తప్పా కదా? ఏ నరేంద్ర మోడీ గారు డైరెక్ట్గా రావట్లేదు, ఆయన ఫోటో వేస్తే చాలు కదా, ఇయ్యాలి కదా. మా పార్టీ ప్రధానమంత్రి గారు, దేశానికి ప్రధానమంత్రి, మా పార్టీ ఈరోజు ఒక ఐకాన్ అయినా, ప్రపంచానికి ఒక ఆదిగురు, ఒక గురువు లాంటి అయినా, అంత గొప్ప వ్యక్తి, అలాంటి వ్యక్తి ఫోటో వేయాలి కదా. మీరు ఇప్పుడు కూటమిగా వస్తున్నారు కాబట్టి 3 ఫోటోలు ఉంటాయి, 3 జెండాలు ఉంటాయి. ఖచ్చితంగా ఉంటాయి, 3 జెండాలు ఉంటాయి, 3 ఫోటోలు ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇది కూటమి కాదు కదా, రాష్ట్ర రాజకీయంలో పార్టీ మారిపోతూ ఉంటుంది. కూటమి ఇప్పుడు తెలంగాణలో మొన్నటి వరకు టీఆర్ఎస్ పార్టీ తేజ ఎన్నిక ప్రభుత్వం వేరు, ఎన్నికలు ఎలక్షన్ వేరు. కూటమి అనేది ఎలక్షన్, రాజకీయం. అవును, కలిపి వస్తుంది, కలిపి వచ్చి పోటీ చేస్తున్నారు అభ్యర్థులు, మా పార్టీ అభ్యర్థులు, తెలుగుదేశం అభ్యర్థులు, జనసేన అభ్యర్థులు పోటీ చేస్తారు. తర్వాత గెలిచిన తర్వాత కూడా అలాగే ఉంటారు కదా, గెలిచేక ఉంటారు, ఖచ్చితంగా ఉంటారు. కానీ ఇది ప్రభుత్వం, ఒక ప్రధానమంత్రి గారు అనేది ప్రభుత్వం పెద్దన్న, దేశానికి పెద్దన్న. ఈ రాష్ట్రం ఎన్ని రాష్ట్రాలు అయితే ఉన్నాయి, అన్ని రాష్ట్రాలకి ఆయనే ప్రధానమంత్రి. ఇంకోలా ఎవరు ఉన్నారా? ఆయనే ప్రస్తుతానికి దేశానికి ప్రధానమంత్రి మోడీ గారే కదా. మరి ఏ స్కీమ్ పెట్టినా ఆయన ఫోటో వేయాలి కదా అని మీరు కోరుతున్నారు? కోరడం కాదు, ప్రోటోకాల్ ఇవ్వాలి. అది వీళ్ళకి ఎవరెవరు ఇక్కడ ఏంటంటే, వీళ్ళ నియంతృత్వం, వీళ్ళ ఆలోచన విధానం అంతా వేరు. వీళ్ళకి ఏంటంటే, మేము ప్రజల్లో మేమే ఉండాలి దేవుళ్ళుగా, ఇంకోళ్ళు ఉండకూడదు. మేమే చేసామని చెప్పుకోవాలి, ఇంకోళ్ళు ఉండకూడదు. అన్న మరి అలా చేస్తున్నప్పుడు మరి కేంద్రం నుంచి ఆయన నిధులు ఆపేసే అవకాశాలు కూడా ఉంటాయి. అలా ఆపితే ఇంక పెద్ద నెల అవుతారు. మీకులాగా అందరూ ఉండరు కదా. మోడీ గారు అంటే ఈరోజు నేను పార్టీలోకి ఎందుకు వెళ్ళాను? ఈరోజు నేను చాలా చిన్నోడిని, కానీ బీజేపీలోకి ఎందుకు వెళ్ళాను? నరేంద్ర మోడీ గారి పట్ల అపారమైన విశ్వాసం, నమ్మకం కలిగి పార్టీలోకి వెళ్ళినోడి నేను. ఎందుకంటే ఆయన 2004 నుంచి 2014 వరకు ఈ దేశాన్ని చూసుకో, భారతదేశంలో ఒక పరిస్థితులు, స్థితిగతులు, భౌగోళిక పరిస్థితులు కూడా తీసుకో, 2014 నుంచి 2024 కూడా తీసుకో, ఎక్కడైనా చిన్న అవినీతి ప్రభుత్వంలో జరిగినట్టు కానీ, ఎక్కడైనా జనవాసాల మధ్యలో ఒక బాంబ్ బ్లాస్ట్ లాంటివి జరగటం కానీ, లేదంటే ఇక్కడ నుంచి టూరిజంగా మన ఫ్యామిలీస్తో వేరే రాష్ట్రాల్లోకి వెళ్ళినా, వేరే దేశాల్లోకి వెళ్ళినా, ఎక్కడైనా ఇండియన్స్ మీద దాడులు జరగటం కానీ, ఎక్కడ అరారా వేరే కంట్రీలో అరారా, అది కూడా కమ్యూనికేషన్ సరిగ్గా లేని చోట, అక్కడక్కడ జరిగాయి తప్ప మేజర్ ఇష్యూస్ భారతదేశం ఆ సరిహద్దుల దగ్గర అయిపోయినాయి తప్ప దేశంలోకి రానివ్వలేదు మోడీ గారు. దట్ ఈజ్ ఆ యొక్క విధానం నచ్చి నేను ఇన్స్పైర్ అయ్యి మోడీ గారికి దేశ సేవ చేయడం కోసం, ధర్మ స్థాపన కోసం బీజేపీలో జాయిన్ అయ్యాను. మళ్ళీ మోడీ గారు ఇన్స్పిరేషన్? ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడు కాదు, మోడీ గారు అంటే నాకు ఎప్పటి నుంచి ఇష్టం. అసలు మోడీ గారు అంటే నాకు ఆయన ప్రధానమంత్రి అవ్వకముందు నుంచి కూడా ఇష్టం నాకు. ఎందుకంటే గుజరాత్ లో నా ఫ్రెండ్స్ ఉన్నారు గుజరాత్ లో, అసలు మామూలుగా అక్కడ మోడీ గారి డెవలప్మెంట్ చూసి సామాన్యుడు ఎలా బతుకుతాడో నాకు తెలుసు. అక్కడ గుండె ధైర్యంతో బతుకుతాడు. ఈరోజు ఆంధ్రప్రదేశ్
అదే పాలసీస్ స్కీమ్స్ స్కీమ్స్ పాలసీ పాలసీ స్కీమ్స్ అనేది ఏ గవర్నమెంట్ అని ఎత్తుంది. పక్కాగా పాలసీగా ఏది పర్ఫెక్ట్ గా చేరితే సామాన్యుడు బాగుంటాడు అనే ప్లానింగ్ ఉంటుంది చూసారా. ఆ ప్లానింగ్ లో మోడీ గారు మించిన నాయకుడు ఈ ప్రపంచంలో ఎక్కడ ఉంటారు. ఓకే, అసలు అద్భుతమైన ఈ రోజు దేశానికి ఒక ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక కారణ జన్ముడు అనుకోండి. అలా అలానాటి రాముడు అనుకోండి ఆ యుగంలో, కృష్ణుడి యుగంలో కృష్ణుడు అనుకోండి, నాకు తెలిసి ఈ యుగంలో మోడీ గారు అండి. దేవుడితో కొలిచి ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు 140 కోట్ల మంది జనాభా గుండె ధైర్యంగా ఈరోజు స్వేచ్ఛగా స్వాతంత్రంగా ఈరోజు భారతదేశంలో బతుకుతున్నారంటే బికాస్ ఆఫ్ రీజన్ మోడీ గారు. అన్నా మీ కార్యాచరణ ఏ విధంగా ఉండదు అసలు? పార్టీ కోసం ఆహర్నిశలు పనిచేస్తాను, అందులో ఎటువంటి డౌట్ లేదు. ధర్మం కోసం ఆహర్నిశలు పనిచేస్తాను, ఎటువంటి డౌట్ లేదు. సనాతన ధర్మం కోసం నా వంతు నేనేం చేయాలో అది ఎంత దూరమైన వెళ్తాను. ఫలానా చోట ఏదన్నా ఇబ్బంది జరుగుతుందన్నా నేను అవసరమైతే అర్ధరాత్రి అనే వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. అంటే వాళ్ళు ఏమన్నా మీకు ఆఫర్ చేయడం జరిగిందా? ఏమి చేయాలి పదవులు ఇవ్వడం కానీ? బీజేపీలో అటువంటి ఏమి ఉండవండి. అంటే అక్కడ నుంచి ఉండకపోవచ్చు, స్థానికంగా ఉన్న అటువంటి. అసలు మీరు బీజేపీలో ఉన్న గొప్ప గొప్ప విషయం ఏంటంటే ఈ పార్టీల్లో ఉండదు అక్కడ క్రమశిక్షణ. కాంగ్రెస్ లో కూడా ఉండదా? అస్సలు సమస్య లేదు. అసలు బీజేపీలో ఉంటే వాడు క్రమశిక్షణ కలిగిన కార్యకర్త అయితే ఉంటాడండి, లేదంటే ఉండలేడు. అలా ఉంటది అలా సిస్టమ్ అది నాకు ఇష్టం. ఓకే, అందుకే వెళ్ళారు 100%. ఇంకా బీజేపీని అయితే వదిలే ప్రసక్తే లేదు. ఇంకా బీజేపీలోనే ఉంటాను, నా రాజకీయం అంతా కూడా బీజేపీలోనే నడుస్తుంది, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలోనే నడుస్తుంది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. 24 ఎన్నికల్లో గెలిచే అవకాశాలు ఉన్నాయంటారు? ఖచ్చితంగా మోడీ గారు మళ్ళీ ప్రధానమంత్రి అవుతారు, మళ్ళీ ఇంకో 5 ఏళ్ళలో భారతదేశాన్ని రూపురేఖలే మార్చిపోతున్నారు. ఇప్పటికే చాలా వరకు మార్చేశారు ప్రపంచవ్యాప్తంగా. ఈరోజు అమెరికా తీసుకోండి, చైనా తీసుకోండి, ఇంకెక్కడికి వెళ్ళినా తీసుకోండి, ఇండియాకి ఇచ్చే ప్రయారిటీ ఏ దేశంలో ఏ దేశ అధ్యక్షుడు కూడా ఎవరు ఇవ్వట్లా. ఈరోజు భారతదేశం అంటే ఒక 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 మోడల్. ప్రతి ఒక్క దేశ ప్రెసిడెంట్ కానీ ప్రధానమంత్రులు కానీ ఇండియాని ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు ఈరోజు బయట కంట్రీస్. బయట కంట్రీలో ఆ పరిస్థితికి వెళ్ళిపోయాం మనం. ఎక్కడో 11-12 ఆర్థిక వ్యవస్థలు ఉన్నవాళ్ళం, ఈరోజు 4-5 స్థానానికి వస్తాం జస్ట్ 10 ఇయర్స్ లో. ఇంకొక 5 ఏళ్ళు మోడీ గారికి కానీ మనం అవకాశం ఇచ్చామనుకోండి సెకండ్ ప్లేస్కి వెళ్ళిపోతాం 100%. దాంట్లో నో డౌట్ పిఓకే సాధ్యం కాంది సాధ్యం అవుతుంది, ఆక్సైచిన్ సాధ్యం కాంది సాధ్యం అవుతుంది, అఖండ భారతదేశం సాధ్యం కానిది ప్రజలు మర్చిపోయారు. దానికోసం పిఓకేని మర్చిపోయారు, ఆక్సైచిన్ని మర్చిపోయారు, అఖండ భారతదేశానికి ఇప్పుడప్పుడు అయ్యేది కాదులే అని అనే పరిస్థితిలోంచి అరే మళ్ళీ మన భారతదేశంతో అవుట్ అవబోతుందిరా అనే నమ్మకంతో బతుకుతున్నాం. అది మోడీ గారి నాయకత్వం. ఓకే, ఈరోజు ఉగ్రవాదులను తీసుకోండి, బోర్డర్లోనే ఆగిపోయారు, ఒక్కడ ఒక్కడైనా లోపల రాగలుగుతున్నాడా? ఒకళ్ళు వచ్చినా దాక్కుని బతుకుతున్నారు. ఎందుకంటే ఒక భారతదేశ పౌరుడిని టచ్ చేస్తే దేశాలు ఎగిరిపోతాయి అనే ఒక భయాన్ని మోడీ గారు సృష్టించారు. దానికి కారణమే అది మన సర్జికల్ స్ట్రైక్స్ తీసుకోండి. అక్కడ చిన్న ఒక 36 మంది జవాన్ల్ని కారు బాంబు పెట్టి చంపినందుకు నైట్ సర్జికల్ స్ట్రైక్ చేసి 1,000 నుంచి 2,000 మంది ఉగ్రవాదుల్ని సర్జికల్ స్ట్రైక్ లో చంపేశారు మన సైనికులు. ఆ స్టెప్ మామూలు విషయం కాదు, అది డేర్ స్టెప్. డేర్ స్టెప్ ఈరోజు చైనా ఎత్తుగడలనే చైనా ఆగడాలనే ఎంత ఎలా కంట్రోల్ చేశారు మోడీ గారు. అసలు ఈరోజు చైనా ఎంత విర్రవీగిపోయింది. అసలు 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీలు తీసుకునే విధానాల వల్ల చైనా ఎక్కడికి వెళ్ళిపోయింది? ఈరోజు చైనా ఎక్కడ ఉంది? భారతదేశం ఎక్కడ ఉంది? మెయిన్ అదే అంటున్నాను. అభివృద్ధి అనేది ఏదో 4 లైట్లేసో 2 రోడ్లేసో కాదు, సమాజానికి మనం ఏమిస్తున్నాం, మన దేశానికి మనం ఏమిస్తున్నాం, మన ప్రాంతానికి మనం ఏం చేస్తున్నాం, మన ప్రజలకి శాశ్వతంగా ఏ రకమైన అభివృద్ధి ఇవ్వగలుగుతున్నాం. ఏదో పైపైన మేకప్లు పైపైన షోలు చేసేసి ఉన్న డబ్బు అప్పులు చేసి ఖర్చు పెట్టేసి ఇది కాదు కావాల్సింది. మన సొసైటీకి మనకు మంచి మెసేజ్ ఇవ్వాలి. మన రాజకీయాల్లోకి వచ్చామంటే మంచి మెసేజ్ ఇవ్వాలి అంతే. అది అది ఉండాలి తప్ప ఏది పడితే అది చేసేసి ఏదో మనం ఏదో 4 రోడ్లు వేస్తాం 4 లైట్లు వేస్తాం అబ్బా ఆహో ఓహో కాదు.
అది కాదు అభివృద్ధి. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు, రాజమండ్రి ప్రజలు 100% కూటమి గెలుస్తుంది ఖచ్చితంగా. ఇతను 40-50 ఓట్లు తోడిపోతాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. తల కిందలు తపస్సు చేసినా 100% ఓడిపోతాడు. ఎవరు గెలబోతున్నారు? కూటమి అభ్యర్థి. కూటమికి ఎవరైతే బొట్టు పెట్టిందో ఆ అభ్యర్థి గెలుస్తాడు. ఓకే, ఇంకెవరు? ఆదిరెడ్డి వాసు గారు బొట్టు పెట్టింది, బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఖచ్చితంగా ఆయన గెలుస్తాడు. అన్న చివరిగా జీవితం అంటే ఏంటి అంటే మీరు తెలుసు బాగా. తెలుసు, మొన్న లాక్డౌన్ లో ఒక ఇన్సిడెంట్ కూడా బయటకు వచ్చింది. తెలుసు తెలుసు, కానీ అది అంతవరకు ఎవరికి తెలియకుండా ఏదో తొందర పడిపోయి కంగారు పడిపోయి పోస్ట్ పెట్టేశారు. సో దానికి మీరు ఏమన్నా ఫీల్ అయ్యారా? అసలు నేను బాగానే ఉన్నాను, అయినా కానీ ఇట్లా పోస్టులు ఎందుకు వెళ్ళినాయి ఏంటి? బాగా వెళ్ళలేను. అసలు ఏంటి ఆ సబ్జెక్ట్ ఏంటి? వాస్తవంగా ఏంటంటే అయిపోయాం మనం, అయిపోయాం. అదే నేను ఇందాక ఒక మాట చెప్పడం మర్చిపోయాను నీకు. నేను ఈ భూమి మీద నేను ఎవరికైనా రుణపడిపోయాను, నేను ఎవరికైనా రుణపడ్డానంటే ఇద్దరికి రుణపడ్డాను. ఒకటి నా భార్యకి, రెండు గణేష్కి, జక్కంపూడి గణేష్కి, వీళ్ళిద్దరికే. నేను ఈ భూమి మీద నేను ఎవరికైనా రుణపడి ఉండాలి, నేను ఉండాలి అనేది వీళ్ళిద్దరికే, ఖచ్చితంగా వీళ్ళిద్దరికే ఉండాలి. ఎందుకంటే నాకు ఆరోగ్యం బాగోకపోతే, తనకు ఆరోగ్యం బాగోకపోయినా, తన ఆక్సిజన్ తీసుకోలేని పరిస్థితిలో కూడా తన ట్రీట్మెంట్ చేయించుకోకుండా నా పక్కనే కూర్చుని నాకు సేవలు చేయటం, ఇది అప్పటికి తనకు కూడా కోవిడ్ అటాక్ భయంకరంగా ఆవేశం వచ్చేసి ఇంకా బ్రీతింగ్ కూడా తీసుకోలేని స్టేజ్ లో కూడా నన్ను వదిలేదు కాదు. అక్కడ నేను నాకు ట్రీట్మెంట్ నాకు పని లేదు, తర్వాత చేయించుకుంటే ముందు కుమార్కు తగ్గాలని ఇలాగే తను ఉండేది, నా పక్కనే కూర్చుండేది. ఇంకా 24 గంటలకి నా మీదే కాన్సన్ట్రేషన్. అలాగే అయిపోయాను. అప్పటికే డాక్టర్స్ అందరూ అయిపోయాడు, ఈ బెడ్ వేరే వాళ్ళకి ఇద్దాం ఇదేనంటే, అప్పుడు మరి భగవంతుడు గణేష్ మనిషి రూపంలో వస్తాడంటారు సరే, అలా నా స్నేహం కాపాడింది నాకు గణేష్. అసలు ఇంకో 2 రోజులైనా 3 రోజులైనా ఆ కొనవు ప్రేదం ఉంది కదండి డాక్టర్ గారు, అలా ఉంచండి, తీయద్దు వెంటిలేటర్ అని గణేష్ డాక్టర్స్తో చాలా గట్టిగా పోరాడాడు. ఆ తీయలేదు కాబట్టి ఆ రోజు వెంటిలేటర్ మళ్ళీ ఓపెన్ చేస్తుంటే అయిపోతుంది, అందరిలాగే పోతుంది, నేను కూడా కదా గణేష్. ఆ రోజు తీనివ్వలా, వాస్తంగా తీనివ్వలేదు. తీయపోవడం వల్ల నేను బతికి బయటకు వస్తాను, లేదంటే అయిపోయినా. అప్పటికే డాక్టర్ స్వయంగా ఆ సాయి హాస్పిటల్ డాక్టర్సే అయిపోయాడు గణేష్, ఇంకేం లేదు, మనం ఒక రోజు ఉంచిన అదే బెడ్ ఇంకొండ కాపాడుతుంది, ఆ బెడ్ ఇంకొండ పెడదాం, టైట్ కొంది కదా అర్థం చేసుకుని బతిమాలేరు మా అన్నయ్యని, గణేష్ని, మా ఏలూరులో మా ఉదయం గారు వాళ్ళు ఉంటారు, అందరిని బతిమాలితే గణేష్ అసలు ఒప్పుకోలే. ఇంకో 2 రోజులైనా 3 రోజులైనా అలా ఉంచండి పర్లేదు చూద్దాం, నాకు ఎందుకంటే బయటకు వచ్చేస్తాడని నమ్మకం ఉంది అని అనివాడు అంటే నాకు తెలియదు. బయటకు వచ్చాక అప్పుడు చెప్పారు అందరం, గణేష్ అయితే ఇంకా తపస్సు చేస్తాడు బాబు అక్కడ, నిన్న ఎలాగన్నా బతికించాలని ఏదైనా అన్నారు. ఇంకా ఒక్క విషయంలో మాత్రం గణేష్కి నేను జీవితాంతం రుణపడి ఉంటాను, ఏ సందర్భంలోనైనా, చివరి వరకు ఏ టైంలోనైనా ఆ ఒక్క విషయంలో మాత్రం భూమి మీద నేను ఎవరికైనా రుణపడి ఉన్నానంటే, ఒకటి నా భార్యకి, రెండు గణేష్కి. అంతే, నేను ఇంకే ఇంకా నాకే చాలా మంది రుణపడి ఉన్నారు, నేను ఎవరికి రుణపడి ఉండక్కర్లా. గణేష్ మా బాబుడి అంతే, ఇద్దరే. కానీ చాలా హార్ట్ టచింగ్ మూమెంట్ అది. ఫ్లెక్స్లు వేసారు, పోస్టులు పెట్టేశారు, కింద ఏమో వ్యాన్ వెయిటింగ్, ఇంకా అన్నీ అంతా అయిపోయింది కదా. అయిపోయాక ఇంకా అంతే, దేవుడు రాస్తాడు. ఈరోజు మన ఇద్దరు ఇలా మాట్లాడుతున్నాయి కలలు, ఇంకా ఆ సీన్ ఇంకా అది ఇలా మైండ్లో అది ఇంకా అలాగా అలా ఇంకా రన్ అవుతుంది ఇంకా నాకు.